హల్లెలూయా దేవునికి స్తోత్రాలు ప్రభుపెడ దేవుని బిడ్డలందరికీ దావీదునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో, దేవుని యొక్క వాక్య ధ్యానంతో వివిధంగా ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క సువార్త మానాన్ని వింటూ ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభుపెడ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈరోజున మన టాపిక్ పంచభూతాల సృష్టికర్త. పంచభూతాల సృష్టికర్త ఎవరు? సో హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్? ఆ ఐదు పంచభూతాలని, పంచభూతాలు అంటే ఐదే కదా, ఐదు, ఆ పంచభూతాలని కలుగు చేసింది ఎవరు? మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారంగా మనం విశ్వాసాన్ని కలిగి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి నడిపించబడుతున్నాం క్రైస్తవులుగా. సో యావత్తు లోకానికి కూడా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిలే ప్రామాణికంగా ఉంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు తలంచి, వ్రాయబడినటువంటి విషయాలని చదివి అనేక మంది అనేక గొప్ప గొప్ప విషయాల్ని వారు కనుగొన్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క లేఖనంలో దావీదు ఒక అతను అంటాడు, నేను దేవుని వాక్యాన్ని చదివాను, వాక్యము నన్ను వెలిగించింది, నేను వెలుగును కనుగొన్నాను. నేను ఒక బల్బును కనుగొన్నానంటే వాక్యము నన్ను వెలిగించింది, నేను వాక్యాన్ని చదివాను, వాక్యం ద్వారా నేను వెలిగించబడ్డాను, నేను ఒక బల్బును కనుగొన్నాను. ఇలాగా ఎంతోమంది సైంటిస్టులు దేవుని యొక్క వాక్యాన్ని చదివి, వాక్యాన్ని బట్టి పరిశోధనలు చేసి వారు అనేక క్రొత్త క్రొత్త విషయాలు కనుగొన్నట్లుగా మనం గమనిస్తున్నాం. సో ఒక అతను ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందు క్లోరోఫామ్ కనుగొనడానికి కూడా బైబిలే ఆధారం అని, దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటింపకుని తీశాడన్న వాక్యాన్ని చదివే ఆయన్ను కూడా క్లోరోఫామ్ను కనుగొన్నట్లుగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సో ఈ రోజున మన జీవితంలో గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ పంచభూతాలని సృష్టించింది ఎవరు? ఈ పంచభూతాలు సృష్టి యావత్తు తనకు తానుగానే ఏర్పడిందా? సైన్స్ చెప్తున్న రీతిగా ఈ యొక్క సృష్టి విశ్వము అంతా కూడా తనకు తానుగానే అణువు పరమాణువుగా, పరమాణు ఇవన్నీ కూడా విస్ఫోటనం చెంది ఇలాగ సృష్టి ఏర్పడిందా అనే దాన్ని బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్కి సైన్స్కి ఉన్నటువంటి ఆ యొక్క క్లారిఫై కానటువంటి కొన్ని విషయాల్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తేటగా చెప్తుంది, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో హీఈస్ ద క్రియేటర్. సో ఆయన సృష్టికర్త కనుకనే ఆయనే సృష్టించాడు అని చెప్తుంది దేవుని యొక్క లేఖనం. ఆయనే సృష్టించాడు కనుక ఆయన గురించి ప్రప్రథమంగానే వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఇలా ప్రారంభిస్తుంది, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసెను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం గమనించాలి, ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ వర్షన్ లో మనం చూస్తే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో ముందు దేవుడు పరలోకమును, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన కలుగు చేశాడు. హెవెన్ అంటే ఆకాశాలు, ఆకాశం అని కూడా మనం చూస్తున్నాం తెలుగులో. దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాడు. సో ఆకాశములు మహాకాశములు కలిగి ఉన్నాయి. ఆకాశ మహాకాశాలు సైతం ఆయనను పట్టజాలు అని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. అంటే ఆకాశము ఆయన యొక్క చేతి పని, ఆయన చేతితో ఆయన జ్ఞానంతో కొలిచాడట ఆకాశం మహాకాశములు. దైవజనుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలాగే భూమిని ఆయన కలుగు చేసి సిద్ధపరిచినప్పుడు అది నిరాకారంగా శూన్యంగా చేయలేదు అని అంటాడు యెషయా గ్రంథంలోనే.
అంటే భూమిని కూడా ఆయన కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆకాశము ఆయన చేతి పనులే, భూమి కూడా ఆయన చేతి పనులే ఉంది. మూడవదిగా మనం గమనిస్తే అగ్నిని గురించి మనం చూస్తున్నాం. సో అగ్నిని కూడా ఆయన కలుగు చేశాడు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అని రాయబడింది. అలాగే దేవుడే చెప్తున్నాడు, నేను దహించు అగ్ని అయి ఉన్నాను అని. ఆయన మోషేతో కూడా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి సినాయి పర్వతం మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గాఢాంధకారము దహించు అగ్ని గంధకములతో ఆయన ఆ యొక్క కొండ మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో అగ్ని కూడా ఆయన కంట్రోలింగ్ లోనే ఉంది, ఆయనే దానిని కలుగు చేశాడు. సేమ్ టైం అగ్నిని మనం గమనిస్తే ఆయనే అగ్ని ఉన్నాను అని చెప్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మానవుడు ద్వారా ఏర్పరచబడినటువంటి అగ్ని గండములో ఆ యొక్క ఏడంతలుగా చేయబడినటువంటి అగ్ని గుండములోకి వారిని త్రోయబడినప్పుడు వారికంటే ముందుగా ప్రభు వెళ్ళి అగ్ని వారికి ఏ హాని చేయకుండా వారిని కాపాడి. హల్లెలూయా. సో మూడు విషయాలు మనం గమనించాం. నాలుగోదిగా మనం గమనిస్తే ఆయన గాలి అని రాయబడింది ఎలిమెంట్స్లో, ఈ పంచభూతాల్లో నాలుగోదిగా గాలి. సో జీవాత్మను ఆయన ఊదగా అని రాయబడింది. నరుడు జీవించు ప్రాణి ఆయను. సో భూమి మీద ఉన్నటువంటి యావత్తు మానవ కోటికి జీవకోటికి జీవాన్ని ఇచ్చేటువంటి ఈ ప్రాణవాయువు ఎక్కడుంది, ఎవరిలో ఉందంటే అది దేవుడైనటువంటి ప్రభువులోనే, యేసుక్రీస్తులోనే ఆ విషయం ఉంది అనేది దేవుని యొక్క లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో సైన్స్కి బైబిల్కి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ చూడండి. సైన్స్ రుజువు కావాలంటది. సో బైబిల్ మనకు బేస్డ్ ఆన్ ఫెయిత్, విశ్వాసం ద్వారానే మనం వీటన్నిటిని గమనిస్తున్నాం. దీన్ని మనం గమనించాలి, గుర్తించాలి. అలాగే లాస్ట్గా మనం గమనిస్తే నీరు అని రాయబడింది. సో దేవుని యొక్క ఆత్మను గురించి ప్రవహించుచున్న జలము, ప్రవహించుచున్న నీరు అని దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించి మనం చదవగలుగుతున్నాం. ఎవడైనను తప్పికొంటే పండుగల మహాంత్య దినమందు యోహాను 7:37 రాయబడినటువంటి మాట, ఎవడైనను తప్పికొంటే నా ఎందుకు వచ్చి తప్పి తీర్చుకునేవాడు, లేఖనము నెరవేరినట్లుగా నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడు వాడిని కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయి. సో ఇవన్నీ ఆయన కలుగు చేశాడు. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని ఆయన రూల్ చేస్తున్నాడు. ఆయన వీటన్నిటి మీద అథారిటీ కలిగి ఉన్నాడు. సో భూమిని నెరవేరు అని అంటే భూమిని నెరవేర్చింది. భూకంపం కలగాలని చెప్తే భూకంపాలు కలుగుతున్నాయి. ఆయన ప్రవేశించినప్పుడు భూమి మీద ఆయన అడుగు పెడుతుంటే కొండలు సైతం అవి మైన వాళ్ళే కరిగిపోతాయి అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సేమ్ టైం మనం గమనిస్తున్నాం నీళ్లను సముద్రమును ఆయన కంట్రోల్ చేశాడు. ఆయన పడవలు వెళ్తున్నప్పుడు తుఫాను గాలి వీస్తున్నటువంటి సమయంలో శిష్యులు అయ్యో మేము చనిపోతున్నామని ఆయన లేపినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా అవి నెమ్మలమాయను. ఇక్కడ మనం గమనిస్తున్నాం కంట్రోలింగ్ పవర్ ఉంది. ఆయన గాలిని గద్దించాడు, ఆయన సముద్రమును అనగా నీళ్లను కూడా శాసించాడు. సో ఈయనే క్రియేటర్ కాబట్టి వాటి అవన్నీ కూడా ఆయనకు లోబడ్డాయి. అగ్నిని ఆయన వెళ్ళమంటే అది అగ్నిగా వెళ్ళింది. ఆయన తన దూతలను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు అంటూ దేవుని యొక్క లేఖనం తెరగా చెప్తుంది. అలాగే యేసే సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని యోహాను బాప్తిస్మ యోహాను గురించి ఆయన చెప్తున్నాడు. సో ఓవరాల్గా ఈ 5 ఎలిమెంట్స్ మనం, ఈ 5 పంచభూతాలను మనం చూస్తున్నప్పుడు దానిని కలుగు చేసింది ఆయన్నే, దానిని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఇప్పుడు వీటిని మేనేజ్ చేయగలరు అని అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ పంచభూతాలని ఎవరు కూడా దీనిని కంట్రోల్ చేయలేరు అనేది లోకం జగమెరిగిన సత్యం. కానీ దేవుడు మాత్రం వాటిని, మన యేసయ్య మాత్రం వాటిని కంట్రోలింగ్ చేస్తున్నాడు. లేఖనాలు రాయబడింది ఆయన జనములను పిలిచి భూమి మీద ఆయన ప్రవహింప చేస్తున్నాడు అని రాయబడింది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆయన సముద్రమునికి హద్దు వేస్తే ఆ నీళ్లు అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. ఏ ఇంత లోతైన పొడుగైన ఎత్తైన సముద్రాలు పొర్లి బయటికి రావచ్చు కదా, రాలేదు. ఒక్కసారి ఆయన పిలిచినప్పుడు ఆ జలములు బయటికి వచ్చాయి. అప్పుడే భూమి మీద సునామీ ఏర్పడింది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ పంచభూతాల సృష్టికర్త,
సమస్తము ఆయనకు లోబడుతున్నాయి, సమస్తము ఆయనలో ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో మన యేసయ్యలో మనం పూర్ణ మనస్సుతో విశ్వాసంతో మన దేవుని యొక్క గొప్పదనాన్ని గుర్తించి ముందుకు సాగాలి. దీనినే దైవజనుడు పౌలు రోమీలతో చెప్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణం, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వం, ఆయన లక్షణాలు, ఆయన గలుగు చేసిన సృష్టి యావత్తును చూస్తుంటే ఆయన యొక్క ప్రభావం ఏంటో తేటగా అర్థమవుతుంది. కనుక ఆయనే సృష్టికర్తని ఆయనకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయనలో మనం సంతోషిద్దాం. ఆయన రాకడికి రాజ్యానికి మనం సిద్ధపడదాం. మన కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు. ఆ విషయమై నిరీక్షణతో మనకు ముందుకు సాగుదాం. ప్రభు మనకు తోడుగా ఉండండి కాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ పంచభూతాల గురించి సైన్సు, లోకము, రకరకాలైనటువంటి భాషలు చెప్పుకుంటూ రకరకాలుగా వారు కొనసాగించబడుతుండగా ప్రభా, మీ లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి, అయ్యా పంచభూతాలు మీరే కలుగు చేసిన సృష్టికర్తని, పంచభూతాల సృష్టికర్తను గురించి మేము ఈ విధంగా ఈ రోజున మేము చదువుకోవడానికి కృప చూపించారు. మీ ఆత్మ ద్వారా మాకు కొన్ని విషయాలు బోధపరిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీ ప్రిబిడల మేమందరము, అయ్యా ఈ పంచభూతాలు మీ వశమై ఉన్నాయి, వీటన్నింటిని మీరు లోపరుచుకుని నడిపిస్తూ ఉన్నారు అని మేము విశ్వసించి మాకు మీరిచ్చిన వాగ్దానాన్ని కూడా నమ్ముతున్నాం. మా కొరకు మీరు అయ్యా పరలోక రాజ్యాన్ని కట్టడానికి వెళ్ళున్నారు. ఆ పరలోక రాజ్యంలో మీతో మేము ఉండేటట్లుగా మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు. మీరు రాబోతున్నారు. మీరు వచ్చినప్పుడు మేము ఆ మహిమలో చేర్చబడినట్లుగా విశ్వాసంతో ప్రతి ఒక్కొక్కరు ముందుకు సాగుడు సహాయం వచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందిన నమ్ముతండి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడి పర్యంతం ఆయన ఎందు విశ్వాసం ఉంచి నడిపించబడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. నిత్యముగా మన సృష్టికర్త మన దేవుడు తన ప్రభావాన్ని మనకు కనపరిచాడు. ఆయన ఎందు విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ప్రభు మనకు కృప చూపించి బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.